దేవుడిచ్చేటువంటి క్రమశిక్షణ ఉన్నది. తండ్రి ఎలాగైతే తన కుమారుని క్రమశిక్షణ చేస్తాడో, మన పరలోకపు తండ్రి కూడా మనల్ని ఆయన క్రమశిక్షణ చేస్తాడు. ఇది ఆయన ఏదో కోపంతోనో లేకపోతే క్రూరమైనటువంటి స్వభావంతోనో చేసేటటువంటి దండన కాదు, అది తీర్పు కాదు, అది మనల్ని లయపరిచేటటువంటి ప్రక్రియ లాంటిది కాదు. కానీ మన యొక్క క్షేమం కొరకు ఆయన పరిశుద్ధతలో మనము పాలువారు అవ్వనట్లు, ఆయన స్వరూపంలోనికి దినదినము మనం ఎదగాలని, తండ్రి తను ఉద్దేశించినట్లుగా తనను పోలి తన యొక్క ఉద్దేశాల అనుసారంగా తన కుమారుడు నడవాలని కరెక్ట్ చేస్తూ ఉంటాడు. ఈ కరెక్షన్ అనేది దేవుని యొక్క వాక్యములో నుంచి మనకి దేవుడిస్తూ ఉంటాడు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యమే దేవుని యొక్క మనస్సును, దేవుని యొక్క చిత్తాన్ని బయలుపరుస్తుంది. కాబట్టి ఈ దేవుని యొక్క చిత్తాన్ని ఎరగటానికి జ్ఞానం కావాలి. దాన్ని అర్థం చేసుకోవడానికి మనము ప్రార్థనలో దాన్ని కనిపెట్టాలి. కాబట్టి నేరస్తుడికి వేసేటటువంటి శిక్ష లాంటి శిక్ష కాదు ఇది. ఒక తండ్రి తన కుమారుణ్ణి దండిస్తూ గద్దిస్తూ తన యొక్క ఉద్దేశానుసారంగా తన మనస్సు నెరిగి నడుచుకోవాలని, తనను పోలి జీవించాలని తండ్రి చేసేటటువంటి ప్రేమతో కూడినటువంటి ప్రయాస. ఇది ఎందుకంటే ఆత్మీయ జీవితంలో మనం ఎదగడానికి, అంతేకాకుండా మెచ్యూరిటీ, స్పిరిచువల్ మెచ్యూరిటీ అనేది మనము పొందుకుంటూ ఉంటాం. కాబట్టి దానిని ఎప్పుడు కూడా మనము తృణీకరించకూడదు, దాని నుండి మనం ఎప్పుడు కూడా పారిపోకూడదు. జ్ఞానము సంపాదించువాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. వెండిని సంపాదించుట కంటే జ్ఞానం సంపాదించుట మేలు, అపరంజి సంపాదించుట కంటే జ్ఞానము పొందుట మేలు. పగడముల కంటే అది ప్రియమైనది, నీ ఇష్ట వస్తువులన్నీ దానితో సమానం కావు. 13-15 వరకు మనం గనక చూసినట్లయితే, ద ట్రూ వెల్త్, నిజమైనటువంటి సంపద, నిజమైనటువంటి సంపాదన ఏంటి? ఈ లోకంలో ఈ రెండు పదాలు చాలా ప్రాముఖ్యమైనవి. ఎందుకంటే మనుషులందరూ ఈ రెండింటి చుట్టే తిరుగుతూ ఉంటారు. సంపద, సంపాదన, సంపాదించాలి సంపాదించాలి అని సంపాదన చుట్టూ, సంపద చుట్టూ మనుషులు తిరుగుతూ ఉన్నారు. వ్యయ ప్రయాసలు, రాత్రింబవళ్ళు, నిద్రాహారం లేకుండా మానవులు కష్టిస్తూ ఉన్నారు. దేవుని వాక్యం ఇక్కడ రెండు రకాలైనటువంటి సంపాదనల గురించి మాట్లాడుతూ ఉంది. చూడండి 13-లో, జ్ఞానమును సంపాదించేవాడు, జ్ఞానమును సంపాదించేవాడు, వివేకాన్ని సంపాదించేవాడు. రెండవ రకము కనుక చూసినట్లయితే, వెండిని సంపాదించేవాడు, అపరంజిని సంపాదించేవాడు, పగడములను సంపాదించేవాడు, వస్తువులను సంపాదించేవాడు, సమకూర్చుకునేవాడు. సో దీస్ ఆర్ ద టూ బ్రాడ్ కేటగిరీస్. ఈ లోకంలో మానవుని యొక్క సంపాదన అంతా దేని చుట్టూ అంటే వెండి, బంగారము, విలువైనటువంటి ముత్యాలు, వజ్రాలు, ఆ తర్వాత వస్తువుల్ని, కాస్ట్లియస్ట్ లేకపోతే విలువైనటువంటి వస్తువుల్ని సంపాదించుకోవాలి అని మానవుని యొక్క ప్రయాస ఎంతో ఉంటా ఉంది. కానీ నిజమైనటువంటి ఆ యొక్క సంపద అనేది ఏంటి అంటే, దేవుని యొక్క జ్ఞానం నుండి వచ్చేది నిజమైన సంపద అంటున్నాడు. అలాంటి వాడే సంపన్నుడు. ఈ భూమి మీద సంపన్నులు ఎవరు అని, వీళ్ళకి ఇన్ని మిలియన్ డాలర్స్, వీళ్ళకి ఇన్ని బిలియన్ డాలర్స్ ప్రతి సంవత్సరం వాళ్ళు సంపాదిస్తున్నారు కాబట్టి ఈ యొక్క సంవత్సరము ఇదిగో ఫోర్బ్స్ మ్యాగజైన్లో వీళ్ళు లిస్టు టాప్10 టాప్50 వేస్తూ ఉంటారు ప్రపంచంలోని దేశాల వారి. కానీ దేన్ని బేస్ చేసుకొని వేస్తారు? వారికి ఉన్నటువంటి బంగారం, వాళ్ళకు ఉన్నటువంటి ఆ యొక్క విలువైనటువంటి డైమండ్స్, వజ్రాలు, లేకపోతే డబ్బు, అసెట్స్, సంపదలు, వనరులు, వీటన్నిటినీ క్యాలిక్యులేట్ చేసి వీళ్ళు సంపన్నులు అంటున్నారు. ఎందుకు వాళ్ళని సంపన్నులు అంటే, వారు ఈ మూడింటిని సంపాదించారు. వెండి, బంగారము, పగడాలు, ముత్యాలు, అనేక రకాలైనటువంటి వస్తువుల్ని, ఆస్తుల్ని సంపాదించారు. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ధన్యుడు ఎవరు, ధన్యజీవి ఈ భూమి మీద ఎవరై అంటే, జ్ఞానమును సంపాదించేవాడు, వివేకాన్ని సంపాదించేవాడు. ఎందుకంటే ఈ లోకములో
జరుగుతున్నటువంటి ఒక పొరపాటు, ఆ పొరపాటులో మానవులందరూ కూడా పరిగెడుతూనే ఉన్నారు. ఏంటంటే మనము ఈ లోకంలో ప్రతి వస్తువు యొక్క ప్రైస్ మనకు తెలుసు, కానీ దాని వాల్యూ మనకు తెలియదు. మనకు దాని ధర తెలుసు, దాని మీద ఉన్నటువంటి ఆ యొక్క ధరల పట్టిక చూసి దాన్ని విలువైనదిగా ఎంచుతాం, కానీ నిజమైనటువంటి వర్త్ అనేది గ్రహించడం మనకు తెలియాలి. దేవుని యొక్క వాక్యం మనకి ఏం సెలవిస్తా ఉందంటే, ఇట్ ఈస్ బెటర్ టు హ్యావ్ ద థింగ్స్ మనీ కెన్ బై. డబ్బు కొని ఇవ్వగలిగినటువంటివి కలిగి ఉండటం మంచిదే, కానీ ఎంతవరకు అంటే ప్రొవైడెడ్ యు డోంట్ లూజ్ ద థింగ్స్ మనీ కెనాట్ బై. డబ్బు మనకి ఏదైతే కొని ఇవ్వలేదో వాటిని మనం పోగొట్టుకోకూడదు. వాటిని పోగొట్టుకోకుండా ఉన్నంత వరకు డబ్బు నీకు కొని ఇవ్వగలిగిన నువ్వు కలిగి ఉండటం మంచివే. ఈ లోకంలో డబ్బు అనేది అనేకమైనటువంటి వాటిని ప్రామిస్ చేస్తూ ఉంది. నేను నీకు ఇది ఇవ్వగలను, నేను నీకు అది ఇవ్వగలను, నా దగ్గరికి వస్తే అనేకమైనటువంటివి నేను నీకు సమకూర్చి పెట్టగలను అని చెప్తా ఉంది. కాబట్టి చాలాసార్లు మనం ఈ మోసంలో పడిపోతూ ఉంటాం. ఒక ఖరీదైనటువంటి ఇంటిని మనం కొనగలం, కానీ ఒక అందమైన కుటుంబాన్ని, సంతోషకరమైన కుటుంబాన్ని మనం డబ్బుతో కట్టలేం. ఒక డబ్బుతో మనము అనేకమైనటువంటి ప్రొడక్ట్స్ని మనం ప్రొడ్యూస్ చేయొచ్చు, లేకపోతే వాటిని కొనుక్కోవచ్చు, కానీ పీస్ని, సమాధానాన్ని మనం డబ్బుతో కొనుక్కోలేం. ఈ లోకంలో మనం ప్రాపర్టీని సంపాదించుకోవచ్చు, వాటిని చక్కగా మనము బ్యాంక్స్లో కూడగట్టుకోవచ్చు, కానీ పర్సనాలిటీని, లేకపోతే పర్సన్స్, వ్యక్తుల్ని మనం సంపాదించుకోలేము. జ్ఞానము కలిగిన వాడు, సంపాదించుకున్నటువంటి వాడు, వాడు ధన్యుడు అనేటువంటి వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనము దేవుని యొక్క జ్ఞానం, దేవుని వాక్యానుసారమైనటువంటి జ్ఞానంలో మనము ఎదగాలి, ఈ సంపాదనలో పడాలి. ఇది నిజమైనటువంటి సంపాదన, ఇది ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని నిజముగా ధన్యుడిగా చేసేది. డైమండ్స్ ఇక్కడ వెతకాలి, రూబీస్ ఇక్కడ వెతకాలి, పగడాలు, ముత్యాలు, వీటిని మనము ఎంత జాగ్రత్తగా ట్రెజర్లో భద్రపరుచుకుంటారో అంత ఒక విలువగా మనం ఎంచాలి. అంటే మనము ఇష్ట వస్తువుల్లాగా, కొన్ని ఇష్ట వస్తువులు ఉంటాయి చూసారా, వాటిని అసలు బయటికి కూడా తీరు, అందరికీ చూపించరు. సో అంత ప్రేషియస్గా దాన్ని ఎంచుతారు. సో ఇప్పుడు వీటితో ఎందుకు కంపేర్ చేస్తా ఉన్నారు దేవుని యొక్క వాక్యములో జ్ఞానాన్ని? జ్ఞానం అన్నప్పుడు మనము దేవుని యొక్క వాక్యముల నుండి వచ్చేటువంటి దైవ సంబంధమైనటువంటి జ్ఞానం అని మనం అర్థం చేసుకోవాలి. సో 16 నుంచి చూడండి, ఈ యొక్క జ్ఞానమును సంపాదించుకున్నట్లో వచ్చేటువంటి బ్లెస్సింగ్స్, ఎంత అద్భుతమైనటువంటి బ్లెస్సింగ్స్ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దాని కుడి చేతిలో దీర్ఘాయువును, దాని ఎడమ చేతిలో ధన ఘనతలు ఉన్నవి, దాని మార్గములు రమ్య మార్గములు, దాని త్రోవలన్నీ క్షేమములు, దానిని అవలంబించు వారికి అది జీవవృక్షము, దానిని పట్టుకున్న వారందరూ ధన్యులు. చూసారా, ధన్యులు, ధన్యులు, ధన్యులు. సో ఇక్కడ ఒక లిస్ట్ గనక మనం గనక చూసినట్లయితే 23 నుంచి కూడా మనము అదే, లేదా 21 నుంచి, నా కుమారుడ లెస్ అయిన జ్ఞానమును, వివేచనమును బద్ధము చేసుకునము, వాటిని నీ కన్నుల ఎదుటిని తొలగిపోనీయకము, అవి నీకు జీవముగా ఉండును, నీ మెడకు అలంకారముగా ఉండును, అప్పుడు నీ మార్గము సురక్షితముగా నడిచేదవు, నీ పాదములు ఎప్పుడూ తొట్టిల్లవు, నువ్వు పండుకున్నప్పుడు భయపడవు, నీవు పరుండి సుఖముగా నిద్రించేదవు, ఆకస్మికముగా భయము నీకు కలిగినప్పుడు, దుర్మార్గులకు నాశనం వచ్చినప్పుడు నీవు భయపడవద్దు, యెహోవా నీకు ఆధారముగును, నీ కాలు చిక్కుబడకుండునట్లు ఆయన నిన్ను కాపాడును. చూడండి, ఈ రెండు ప్యాసేజెస్లో జ్ఞానమును సంపాదించినప్పుడు, జ్ఞానమును మనం కలిగి ఉన్నప్పుడు, వాటిని మనం కన్ను ఎదుట తొలగిపోకుండా మనం జాగ్రత్తగా చూసుకుంటా ఉన్నప్పుడు ఏమేమి ఆశీర్వాదాలు ఉన్నాయంటే, నువ్వు ధన్యుడిగా ఉంటావు, నీకు దీర్ఘాయుష్ వస్తుంది, ధన ఘనతలు, క్షేమము, జీవము, అలంకారము, సురక్షితమైనటువంటి స్థితి, భయము లేనటువంటి ఆ యొక్క పీస్, సమాధానము, చక్కని ఆ యొక్క రెస్ట్, నీకు నిద్ర దొరుకుతుందంట. అంతేకాదు, నో డేంజర్స్, అలాంటి డేంజర్స్లో కూడా నీవు భయపడవు అని చెప్తా ఉన్నాడు.
ఒకసారి ఊహించండి, ఈ భూమి మీద ఇలాంటి జీవితాన్ని కోరుకొని ఓడెవడండి? ఇలాంటి జీవితం కోసమే కదా ఈ ధన సంపాదన, ఇలాంటి జీవితాన్ని అనుభవించడానికే కదా ఈ విధమైనటువంటి వస్తు సంపాదన, ఇలాంటి జీవితం కొరకే కదా మానవులు అందరూ పడే ప్రయాస. కానీ జ్ఞానం అంటే ఏంటో తెలుసా? నిజమైనటువంటి ఆ యొక్క సంపాదన ఏంటో ఎరుగుటం, దాన్ని గ్రహించటం, దాన్ని తెలుసుకోవటం. మూడు రకాలైనటువంటి కేటగిరీస్లో ఈ ఆశీర్వాదాలన్నింటినీ కనుక మనం పెట్టచ్చు. మొట్టమొదటిది ప్రాస్పరస్ లైఫ్. ప్రాస్పరస్ లైఫ్, నీవు ఎంతో ధన సమృద్ధిని కలిగిన వాడుగా ఎదుగుతావు. జ్ఞానం ఉన్నప్పుడు, ఆ డబ్బు ఉన్నప్పుడు ఆ డబ్బుని ఎలా వాడాలో తెలుసుకోవటం కూడా జ్ఞానమే. అది తెలియక అనేక మంది దివాలాలు తీస్తూ, దాన్ని రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ, దుర్లాభాపేక్షతో దుర్వ్యాపారాలు చేస్తారు. దుర్వ్యాపారాలు చేయకుండా ఆ ధన సమృద్ధిని ఎలాగ వృద్ధి కలుగు చేయాలో జ్ఞానం నీకు నేర్పిస్తుంది. తర్వాత రమ్యమైన మార్గములు, ప్లెజెంట్ లైఫ్ అంట. ప్రాస్పరస్ లైఫే కాదు, ప్లెజెంట్ లైఫ్ నీకు ఇస్తుంది. అంతేకాకుండా పీస్ఫుల్ లైఫ్ని జ్ఞానము నీకు ఆఫర్ చేస్తుంది. ఈ లోకంలో దీన్ని నాకు వద్దు అని చెప్పేటువంటి ఎవరుంటాడండి? మూర్ఖుడు. నిజమైన జ్ఞాని ఎవరంటే, ఇదిగో ఈ ప్రాస్పరస్ లైఫ్, ఈ ప్లెజెంట్ లైఫ్, ఈ యొక్క పీస్ఫుల్ లైఫ్, ఈ భూమి మీద డబ్బులో లేదు, వస్తు సంబంధమైనటువంటి సమృద్ధిలో లేదు, వెండి బంగారమును సమకూర్చుకున్నట్లో లేదు, ఇదిగో ఎక్కడ ఉన్నాయంటే జ్ఞానమును వెదికే వారిలో, జ్ఞానమును పొందుకునే వారిలో. అంటే దేవుని యొక్క వాక్యములో వారు వేరుపారి అతడు చేయినదంతయు సఫలమగును, అతడు చేయినదంతయు సఫలమగును, బా అతడు చేయినదంతయు సఫలమగును. దాట్ ఈస్ అ సీక్రెట్. ఆకు వాడక తన కాలముందు ఫలమిచ్చే చెట్టు వలె ఉండును. దాట్ ఈస్ అ సీక్రెట్. ఈ లోకములో ఇదిగో దేవుడు యొక్క వాక్య జ్ఞానములో మనం ఎదుగుతూ ఉన్నప్పుడు ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా ప్రాస్పరస్ లైఫ్, ప్లెజెంట్ లైఫ్, పీస్ఫుల్ లైఫ్, దీస్ ఆర్ ద బ్లెస్సింగ్స్. అలాంటి వారికంట జీవవృక్ష ఫలము దొరికినట్లు. జీవవృక్ష ఫలము, జీవవృక్ష ఫలం అంటే ఏంటో తెలుసా? ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ద ఫోర్ టేస్ట్ ఆఫ్ రెవల్యూషన్. ప్రకటన గ్రంథం అంటున్నాడు వాడికి జీవవృక్ష ఫలమును భుజింపనిత్తును అని ప్రభువారు చివరిలో మాట అన్నాడు. ఇదిగో నిత్యత్వంలో మన యొక్క ఆ యొక్క సమృద్ధిని, ఆ సంతుష్టిని, ఆ విధమైనటువంటి ఆ సెల్ఫ్లెస్ ఇటర్నల్ ఆ బ్లిస్ ఏదైతే ఉందో దాన్ని ఈ భూమి మీదే అనుభవించేటట్లుగా మనకి ప్రభువు సహాయం చేస్తాడు. ఇట్ ఈస్ అ గ్లిమ్స్ ఆఫ్, ఇట్ ఇస్ అ ఫోర్ టేస్ట్ ఆఫ్ దట్ ఇటర్నల్ బ్లిస్. ఆ జీవవృక్ష ఫలం యొక్క ఫోర్ టేస్ట్ ఈ భూమి మీదనే మనం అనుభవించాలంటే జ్ఞానము కావాలి. ఫైనల్గా ఇదిగో దేవుడు అంటున్నాడు, జ్ఞానం వలన యెహోవా భూమిని స్థాపించును, వివేచన వలన ఆయన ఆకాశములను స్థిరపరచను, ఆయన తెలివి వలన అగాధ జలములను ప్రవహించున్నవి, మేఘము నుండి బిందువులు కురియుచున్నవి. ఇప్పుడు సృష్టి నుండి దేవుని జ్ఞానం గురించి చెప్తున్నాడు, దేవుని వాక్యముల నుండి వచ్చే జ్ఞానం గురించి మనం చూసాము. ఇప్పుడు సృష్టిలో దేవుని యొక్క జ్ఞానం ఉంది. జ్ఞానము దేవుని యొక్క వాక్యం ఈ సృష్టి అంతటికి కూడా ఫౌండేషన్. దేవుని యొక్క జ్ఞానము ద్వారానే ఈ సృష్టి మొత్తం రన్ అవుతుంది. ద ఫౌండేషన్ అండ్ ద ఫంక్షనింగ్ ఆఫ్ దిస్ యూనివర్స్ ఈస్ ఇదిగో దేవుని జ్ఞానం. ఈ దేవుని యొక్క జ్ఞానాన్ని సృష్టిలో ఒక్కసారి నువ్వు గనక తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే జీవితకాలం సరిపోదు. నక్షత్రాలు, నక్షత్ర కూటములు, ప్లానెట్స్, ప్లానెటరీ మోషన్స్, ఇదిగో ఈ న్యాచురల్ లాస్, ఈ సృష్టిలో ఉన్నటువంటి ఈ యొక్క ఫిజిక్స్ లోనికి, లేకపోతే యొక్క కాస్మాలజికల్ గా ఉన్నటువంటి యొక్క అద్భుతమైనటువంటి యొక్క విశ్వంలోనికి వెళ్ళి మనం చూసినట్లయితే ఆకాశములు దేవుని మహిమను వివరిస్తూ ఉన్నాయి, అంతరిక్షములు ఆయన చేతి పనిని, ఆయన జ్ఞానమును తెలియజేస్తూ ఉన్నాయి. ఇప్పుడు నిజమైన ధన్యుడు ఎవరంటే జ్ఞానమును సంపాదించిన వాడు ధన్యుడు. అలాంటి ధన్యుడిగా నీవు నేను ఉన్నామా? ఆ విధంగా వెండి కంటే, బంగారము కంటే శ్రేష్టముగా జ్ఞానాన్ని వెతుకుతున్నామా? అలాంటి వారికి దేవుడు వాగ్దానం చేసిన జీవితము ఎంత ధన్యకరం. ఆ విధమైన కృపని ప్రభు మనకి అనుగ్రహించిన గాక. ఆమేన్.